మిస్టర్ సురేష్ నీకు చేతనైతే రాజకీయంగా రా, ఒక చర్చలో కూర్చున్నాం రా, బహిరంగ వేదిక మీద చర్చిద్దాం రా. మిస్టర్ సురేష్ నీ సాక్షి ఛానల్కే నేను వస్తా. నువ్వు రా. దళిత వర్గాలకి ఈ ఏడాది కాలంలో మీరేం చేశారు, చంద్రబాబు ఉండగా ఏం చేశారో ఛాలెంజ్ చేస్తా. వస్తావా? నీ సాక్షి ఛానల్కి వస్తా. నాకేం భయం లేదు, నీ నాయకుడు వల్ల లేదు. 2010, 2009 జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగంలోకి వచ్చిన దగ్గర నుంచి నేనున్నా ప్రతిపక్షంలో. ఇట్లాగే మీ నాయకుడు వెంట పడుతూనే ఉన్నా. వరలరామయ్య అంటే మీ నాయకుడు కూడా తెలుసు. అడుగు, వరలరామయ్య ఛాలెంజ్ చేస్తున్నాడు సార్, సాక్షి ఛానల్కే వస్తున్నాడు సార్, నన్ను వెళ్ళమంటాను. అడుగు, వద్దంటాను నిన్ను. నువ్వు పిల్లకాకి పోయా, ఆ ఉండేలు దెబ్బ నీకు తెలియదు అంట. పిల్లకాకి ఉండేలు దెబ్బ నీకు కూడా తెలీదు. ఉండేలతో పడితే కాకి కై ఏమని పడిపోతుంది. అందుకని నీకేమి తెలుసు సురేష్, ఏదో ఇంకేమన్నా ఒక 100 200 నుంచి బూతులు తిట్టించు. నన్ను బూతులు తిడితే ఏమవుతుంది? వరలరామయ్య అందరికి తెలుసు నా కులం ఏంటో తెలుసు, నేను ఏ రకంగా జాతికి ఉపయోగపడతానో తెలుసు. నిన్నగాక మొన్న వచ్చిన వాడివి, నిన్నగాక మొన్న బయట జరిగిన, నిన్నగాక మొన్న నిక్కరేసుకున్నాడే, నువ్వేం మాట్లాడతావయ్యా నాతోటి? 100 1000 ఇచ్చి తాగబోయించి ఎవరితోనో తిట్టించు, అది రికార్డ్ చేసి పెట్టు. అదే కదా మీ బతుకు, అదే కదా నీ లైఫ్. అదర్వైజ్ కమ్, నీ సాక్షి ఛానల్కి వస్తా, TV5కి వస్తా, TV9కి వస్తా. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, బహిరంగ వేదిక రమ్మంటే వస్తా. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎవ్రీ టైం ఎనీ టైం వరలా ఇస్ రెడీ. నువ్వు రెడీయా?